हाय हेलो वेलकम बैक टू माय चैनल नेनु वच्चेसा सोप मेकिंग वीडियो तो एंटी सोप मेकिंग इंट्लोना अनुकुंटारा अवुनंडी निजंगाने सोप्स मनं इंट्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु एंत ईजी अंटे एलांटी केमिकल्स कलपकुंडा नेचुरल इंग्रीडियंट्स तो मनं चाला सिंपल गा विदिन 5 मिनट्स लो ई सोप्स अयिते मनं रेडी चेसुकोवच्चु ఈ రోజు అయితే నేను మీకు చూపించబోతున్నాను శాంపుల్ గా ఒక కాఫీ బేస్ సోప్ అయితే చూపించబోతున్నాను. ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోప్ బేస్ అండి. సోప్ బేస్ దేనికోసం వాడతాము అంటే ఇది ఈ సోప్ బేస్ తోనే మనం సోప్స్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ ద బేసిక్ మెటీరియల్ మాట సోప్ బేస్ అనేది. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, గోట్ మిల్క్ సోప్ బేస్ అని, గ్లిజరిన్ సోప్ బేస్ అని. సో ఇప్పుడు నేను తీసుకుంది 100% గ్లిజరిన్ సోప్ బేస్ అండి. సో మీరు ఎప్పుడైనా సోప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 100% గ్లిజరిన్ సోప్ బేస్ అంది తీసుకోండి. ఎందుకంటే అందులో కూడా బ్రాండ్స్ అనేవి చూసుకొని మంచి బ్రాండ్ అని తీసుకోండి. ఎందుకంటే మనం ఫేస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి అలర్జీస్ రాకుండా ఉండడం కోసం మనం ఈ సోప్ బేస్ అంది కొంచెం మంచిది తీసుకోవాలన్నమాట. సో నేనైతే 500 grams ఆఫ్ సోప్ బేస్ అంది తీసుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి హనీ అండి. ఇక్కడ నేను ఈ మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే హనీ మన స్కిన్కి చాలా మంచిది. రెడ్ సెల్స్ కానీ, బ్లాక్ హెడ్స్ కానీ ఏమైనా పోవడానికి కానీ, అలాగే ఏమైనా డాట్స్ ఏమైనా పోవడానికి కానీ యూజ్ చేస్తాం. అలాగే కాఫీ బేస్ తీసుకున్నాను. ఎలాంటి కాఫీ పొడైనా మీరు తీసుకోవచ్చు. సో నేనైతే బ్రూ కాఫీ పొడి తీసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది ట్యాన్ అనేది పోతుంది. దాని తర్వాత నేను తీసుకున్నాను ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మంచిది తీసుకోవాలి. దీనివల్ల మనకి సోప్లో మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది, అలాగే స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే నెక్స్ట్ తీసుకున్న విటమిన్ ఈ ట్యాబ్లెట్. ఇది ప్రతి కాస్మెటిక్ ప్రోడక్ట్లో మనమైతే యూజ్ చేస్తాం. ఎందుకంటే మన స్కిన్కి ఎలాంటి అలర్జీస్ కానీ అవేమీ రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విటమిన్ ఈ అనేది హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిదండి. అందుకే ప్రతి ప్రోడక్ట్లో కూడా ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం ఈ సోప్ బేస్ని బాగా కట్ చేసుకోవాలి ముక్కల కింద. ఇలా ముక్కల కింద కట్ చేసుకోవడం వల్ల మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఈజీగా ఆ సోప్ బేస్ అనేది కరిగి వాటర్ ఫామ్లోకి వస్తుంది. సో ఆ వాటర్ ఫామ్తోనే మనం సోప్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో అందుకోసమే మేమైతే ఇలా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకుందాం. దాని తర్వాత కొంచెం హనీ అనేది దానికి యాడ్ చేసాం. సో ఆ రెండింటిని కూడా బాగా మిక్స్ చేశాను. నెక్స్ట్ ఆ పౌడర్లో మనం విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 2 or 3 తీసుకోవాలండి. వాటిని కూడా కట్ చేసి మనం ఆ లిక్విడ్ అంతా అందులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం పసుపు, ఆప్షనల్ అండి, పసుపు వేయాలనుకుంటే వేయచ్చు, లేకపోతే లేదు. సో నేనైతే పసుపు టర్మరిక్ మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి అది కూడా వేశాను. సో వేసి బాగా మిక్స్ చేశానండి. సో మొత్తం కలిపాక చూడండి దాని స్ట్రక్చర్ ఎలా ఉందో. కొంచెం గట్టిపడింది బాగా. కాఫీ పౌడర్, తేనె ఇవన్నీ వేసాం కదా, సో గట్టిగా ఉంది. దాని తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఆ సోప్ బేస్ ఉంది కదండి, డబుల్ బాయిలింగ్ మెథడ్లో అంటే డైరెక్ట్గా మనం ఎలాంటి బాయిలింగ్ చేయకుండా అలా డైరెక్ట్గా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాడిపోయే అవకాశం ఉంది. అందుకే గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ పోసి దాంట్లో ఇంకొక గిన్నె పెట్టి అందులో మనం సోప్ బేస్ అంది కరిగించుకోవాలండి. అలా కరిగించుకున్న ఈ సోప్ బేస్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ కాఫీ పౌడర్, తేనె ఉన్న లిక్విడ్ ఉంది కదండి, దాన్ని మనం మిక్స్ చేయాలన్నమాట. బాగా మిక్స్ చేస్తే మనకి ఆ సోప్ బేస్, ఆ కాఫీ పౌడర్ మిక్చర్ అంతా కూడా మిక్స్ అవుతుంది. సో అలా మిక్స్ అయిన తర్వాత మనమైతే నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలండి. సో ఎసెన్షియల్ ఆయిల్ ఒక 6 to 7 drops అని మనం వేయాలి. దానివల్ల మన స్కిన్కి చాలా బాగుంటుంది, అలాగే మన స్కిన్ కూడా మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే నేను సోప్ మౌల్స్ అనేది తీసుకున్నానండి. సోప్ మౌల్స్ లేని వాళ్ళు మామూలుగా చిన్న చిన్న బాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆ లిక్విడ్ని ఆ సోప్ మౌల్స్లో పోయాలండి. పోసే ముందు ఆల్మండ్ ఆయిల్ అయినా లేకపోతే కొబ్బరి నూనె అయినా దానికి కొంచెం రాయాలి. రాసిన తర్వాత చూడండి నేను ఎలా పోస్తున్నాను. సో ఆ వేలో మనం ప్రిపేర్ చేసిన ఆ సోప్ బేస్ లిక్విడ్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో చూసారు కదండి, సో నాకైతే 4 soaps అయితే వచ్చాయి. నేను ఒక 500 grams 300 grams వాడానమాట. సో 300 grams నాకు 4 soaps అయితే వచ్చాయి. సో వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలంటే నెక్స్ట్ రిఫ్రిజిరేటర్లో పెట్టి నెక్స్ట్ డే ఒక 6 to 7 hours అయితే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత చూడండి ఎంత ఈజీగా సోప్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయో.
ఒక్కసారి చూడండి, చాలా ఈజీగా మౌల్ నుంచి సోప్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ముందే మనం ఆల్మండ్ ఆయిల్ అది రాసి ఉంచాం కాబట్టి ఈజీగా వచ్చేసాయి. సో నేనైతే రిఫ్రిజిరేటర్లో 6 to 7 hours అయితే పెట్టాను. సోప్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. మనం చేతులతో మనం చేసుకునే సోప్స్, ఎలాంటి కెమికల్స్ కూడా కలపకుండా, ఎంత ఈజీయో కదండి. ఇలా చూసారు కదండి సోప్ మేకింగ్ ఎంత ఈజీయో. సో మీరు కూడా ఇలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి, ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ కలపలేదు, అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే. అంతేనండి, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే పెట్టండి. ఇంకా మంచి మంచి ఈజీ వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.